ఆదిలాబాద్ జిల్లాలో సీసీ కెమెరాల నిఘా మధ్య ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు అధికారులు ఫలితాలపై తేడా ఉంటే అక్కడికక్కడే పరిష్కరిస్తామంటూ ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా బోద్లో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏర్పాట్ల గురించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ అంజయ్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి ప్రధానంగా ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఏదైతే కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు బూత్కు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ చహత్ వాజ్పై మనతో పాటు ఉన్నారు వారిని తెలుసుకుందాం మేడం ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు సో రేపు కోసం మనకు ఆల్్రెడీ అంత ఏర్పాటు చేసిన జరిగింది కొన్ని కొన్ని ఉన్నాయి అది ఇప్పుడు నడుస్తుంది సో టోటల్ మనకు 14 టేబుల్స్ ఉన్నాయి అండ్ ప్లస్ 2 టేబుల్స్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ సో 16 టేబుల్స్ టు మనకు కౌంటింగ్ నడుస్తుంది అండ్ మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దాదాపు 3 గంటల వరకు అంత కౌంటింగ్ కూడా ఫైనల్ అవుతది మనకు ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది బై 3:00 టెక్నికల్ గా సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఏర్పడితే ఈవీఎం లో సమస్యలు ఏర్పడితే ఎట్లా పరిష్కరిస్తారు ఏ విధంగా పరిష్కరిస్తారు ఏమైనా ఆబ్జెక్షన్ వాళ్ళ నుంచి వస్తే లైక్ ఏమైనా టెక్నికల్ సమస్య వస్తే మన దగ్గర ఇక్కడ ఈసీఐఎల్ అండ్ బెల్ కి ఇంజనీర్స్ కూడా ఉంటారు కి ఎట్లా మనము రిజల్ట్ చూడొచ్చు ఏమైనా దాని డిస్ప్లేలో ప్రాబ్లం ఉంది రిజల్ట్ కనిపిస్తలేకపోతే అప్పుడు లాస్ట్ లో మనము వివిప్యాట్ స్లిప్ ద్వారా కూడా రిజల్ట్ చూడొచ్చు వివిప్యాట్ స్లిప్ కౌంటింగ్ చేసిన నుంచి కూడా రిజల్ట్ చూడొచ్చు కి ఆ పోలింగ్ స్టేషన్ కి ఎంత ఎంత ఎట్లా రిజల్ట్ అయింది ఒకవేళ అభ్యర్థులకు ఏమైనా సమస్యలు తలెత్తి అనుమానాలు రేకెత్తిస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలి ఎట్లా చేయాలి వాళ్ళు మన అందరూ ఇక్కడనే ఉంటాము రేపు కౌంటింగ్ అబ్జర్వర్ గారు కూడా ఉంటాను నేను కూడా ఇక్కడ ఉంటాను వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎప్పుడైనా ఏ రౌండ్ లో కూడా ఇష్యూ ఉంటే అప్పుడుకి అప్పుడు వాళ్ళు రేస్ చేయొచ్చు కౌంటింగ్ ఏజెంట్ ఎలక్షన్ ఏజెంట్ ఆర్ క్యాండిడేట్ ఆర్ నాతో చెప్పొచ్చు లేకపోతే అబ్జర్వర్ గారు ఉంటారు అబ్జర్వర్ గారికి చెప్పొచ్చు వాళ్ళు థాంక్యూ మేడం ఇది బోత్ కు సంబంధించిన కౌంటింగ్ ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశాం కౌంటింగ్ సజావుగా నిర్వహించి ఏవైతే ఎన్నికల ఫలితాలను 3 గంటలు అంటే కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత 3 గంటల లోపే వస్తుందని ఎన్నికల అధికారిని చెప్తున్నారు కెమెరామెన్ వినోద్ తో అంజయ్య సాక్షి టీవీ హైదరాబాద్